హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్కు ముడి చమురు సరఫరా చేయడంలో సౌదీ అరేబియా ఇరాన్కు వెనక్కి నెట్టింది రష్యా ఈ ఏడాది అక్టోబర్లో అత్యధిక చమురు సరఫరా చేసిన దేశంగా నిలిచింది రెండు వేల ఇరవై రెండు మార్చి ముప్పై ఒకటితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం జీరో పాయింట్ టూ శాతం అదే ఈ ఏడాది అక్టోబర్లో రోజుకు తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఆరు పీపాల చమరను దిగుమతి చేసుకోవడం గమనార్హం దీంతో దేశ చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఇరవై రెండు శాతానికి చేరింది మరోవైపు ఇరాక్ నుంచి ఇరవై పాయింట్ ఐదు శాతం సౌదీ అరేబియా నుంచి పదహారు శాతం మాత్రమే ముడి చమురును దిగుమతి చేసుకుంది భారత్ అయితే తాజాగా రష్యా చెమురుపై ధరల పరిమితితో భారతదేశం లాభపడుతుందని అమెరికా ధరని సద్వినియోగం చేసుకుంటుందని అమెరికా భావిస్తుందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ ఎలాన్ ఈ వారం భారత పర్యటనకు ముందు మంగళవారం మీడియాకు నివేదించారు యునైటెడ్ స్టేట్స్ మరియు ఏడు సంపన్న దేశాల గ్రూప్లోని దాని మిత్ర దేశాలు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత రష్యా చెమురు నుండి లాభం పొందకుండా నిరోధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి అదే సమయంలో దాని చెమురు చాలా వరకు ప్రపంచ మార్కెట్లోకి వెళ్లేలా చూస్తుంది జీసెవెన్ దేశాలు డిసెంబర్ ఐదు నుండి సముద్రపు చెమురు రవాణా ధరలను పరిమితం చేయాలని యోచిస్తున్నాయి ఫిబ్రవరి ఐదు నుండి చమురు ఉత్పత్తులపై రెండవ పరిమితి ఉంటుంది ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చెమురు దిగుమతిదారు మరియు రష్యా యొక్క సంప్రదాయ మిత్ర దేశమైన భారతదేశం ఉక్రెయిన్లో రష్యా తన ప్రత్యేక సైనిక చర్య అని పిలిచి దానిని స్పష్టంగా ఖండించలేదు భారతదేశం దాని మూడి అవసరాలలో ఎనభై ఐదు శాతం దిగుమతి చేసుకుంటుంది మరియు కొంతమంది పశ్చాత కొనుగోలు ధరలచే తిరస్కరించబడిన రష్యన్ చెమరు తగ్గింపు ప్రయోజనాన్ని పొంది చైనా తర్వాత రష్యా యొక్క రెండవ అతిపెద్ద చెమురు వినియోగదారుగా ఉద్భవించింది వారు బీమా వంటి పశ్చాత ఆర్థిక సేవలను ఉపయోగించాలనుకుంటే ధరల పరిమితి వారి కొనుగోలకు వర్తిస్తుంది అని పెస్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి ఉటంకిస్తూ మనీ కంట్రోల్ న్యూస్ అవుట్లెట్ ప్రచురించండి నివేదికలో ఎంఎస్ ఎల్ఎన్ పేర్కొన్నారు అయితే వారు ఇతర ఆర్థిక సేవలను ఉపయోగించినప్పటికీ ప్రపంచ మార్కెట్ల నుండి మంచి తగ్గింపును చర్చించడానికి ధరల పరిమితి వారికి పరపతిని ఇస్తుందని మేము నమ్ముతున్నాము ఈ కార్యక్రమాన్ని భారతదేశం ప్రయోజనం పొందుతుందని మేము ఆశిస్తున్నాము యుఎస్ ఇండియా ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ పార్ట్నర్షిప్ సమావేశంలో పాల్గొనేందుకు శ్రీమతి ఎల్ఎన్ శుక్రవారం భారత్కు కు వెళ్ళనున్నారు జీ ట్వంటీ అధ్యక్ష పదవిని భారత్ చేపట్టడంపై ఆమె ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చలు జరపాల్సి ఉందని విఎస్ ట్రెజరీ తెలిపింది సో అది ఫ్రెండ్స్ మరి అమెరికా వ్యాఖ్యలు గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్